హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? చాలా రోజులైంది వీడియో పెట్టక. ఈరోజు మన కోసం ఒక కొత్త బ్రాండ్ ట్రై చేస్తున్న బిరా 91 గోల్డ్ వీట్ స్ట్రాంగ్ బీర్. ఇది 650 ml. చాలామంది అంటున్నారు నేను కొత్తగా ట్రై చేయాలని, అందుకోసమే ఒక కొత్త బ్రాండ్ తీసుకొచ్చా. దీనిలో చాలా బాగున్నది మంకీ. యాక్చువల్గా ఇది నేను ఆంధ్రాలో తీసుకున్నాను, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించింది. 240 rupees ఉంది దీని కాస్ట్. తెలంగాణలో కూడా దొరుకుతుంది కానీ అన్ని షాపులో దొరకదు, చాలా తక్కువగా దొరుకుతుంది. దీంట్లోకి మనకు ఈరోజు స్టఫ్ కంప్లీట్ హల్దీరామ్ ప్రోడక్ట్స్, హల్దీరామ్ ఆల్బుజా, మూంగ్ దాల్, టేస్టీ నట్స్. ఈ హల్దీరామ్ సోడ్ అయితే కంప్లీట్గా మందారెడ్డిలోనే బేస్ చేసుకొని కంపెనీ పెట్టినట్టున్నాడు. బాటిల్ అయితే చాలా బాగుంది, అక్కడక్కడ ఈ మంకీ సింబల్స్ కూడా ఉన్నాయి. ట్రై చేద్దాం ఒకసారి ఇది ఎలా ఉంటుందని. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాను కదా, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కాస్ట్ అయితే బాగానే ఉంది. అదర్ స్టేట్ నుంచి కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. చూసారా బీర్ కలర్ ఎలా ఉందో? కొంచెం డిఫరెంట్గా ఉంది. మన రెగ్యులర్ బీర్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. చూద్దాం, ఒక సిప్పేసి ట్రై చేద్దాం. కలర్ అయితే డిఫరెంట్ ఉంది, నాకు ఫస్ట్ టైం ఈ బ్రాండ్. బా, టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. రెగ్యులర్గా ఒకే బ్రాండ్ తాగే వాళ్ళకైతే ఈ బీర్ చాలా కష్టం తాగడం. అన్ని మల్టీ బ్రాండ్స్ తాగే వాళ్ళకైతే ఈ బీర్ సెట్ అవుతుంది, కానీ ఒకటే బీర్ తాగే వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళకి టేస్ట్ నచ్చదు. కానీ పర్లేదు, బాగానే ఉంది. చాలా కష్టంగా ఉంది, ఒక గ్లాస్ కంప్లీట్ చేయడానికి చాలా కష్టమైంది. ఇంకా ఏమైనా కొత్త బ్రాండ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా బ్రాండ్స్ ఉంటే అది కూడా ట్రై చేద్దాం. చాలా కష్టమైందండి తాగడానికి. మొత్తానికైతే అవుట్ చేశాను. అంటే రెగ్యులర్గా ఇదే బీర్ తాగితే ఇది కూడా బాగానే అనిపిస్తుందేమో, కానీ ఫస్ట్ టైం తాగడం కదా కొంచెం ఇబ్బంది. అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ బీర్స్ కంటే, ఈ బీర్ చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే అండి, బాయ్.